గుడ్ ఈవినింగ్, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. మరణం లేని జననం, తెలుగువారి ఆత్మగౌరవం. రక్తదాన శిబిరంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు ఉపాల్ల. దళితుల పట్ల వివక్షత చూపడం దారుణం. దళితుల సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన దీక్ష. సంఘీభావంగా నర్సీపట్నంలో 300 రోజులవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూద్దాం. మరణం లేని జననం, తెలుగు జాతి ఆత్మగౌరవం. తెలుగువాడి కీర్తిని నలుదిశలా చాటి చెప్పిన యుగ పురుషుడు, పేద బడుగు బలహీన వర్గాల ఇలవేల్పు మన అందరి ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు అని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి ఉమాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని రామ్నగర్ పార్టీ కార్యాలయంలో గత 3 రోజుల పాటుగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం చేయడం వల్ల మరో 4 ప్రాణాలు కాపాడవారవుతామంటూ పిలుపునిచ్చారు. అలాగే తెలుగు ప్రజల ఆశాజ్యోతి, పేద ప్రజల సంక్షేమం కోసం అహానిశలు కృషి చేసిన మహోన్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని, తండ్రికి తగ్గ తనయుడుగా బాలకృష్ణ రాజకీయ రంగంలో ముందుకు సాగుతున్నారని, రానున్న రోజుల్లో భారతీయ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే సమాజమే దేవాలయం, జనమే దేవుళ్ళు అని చెప్పి స్టార్ట్ చేసిన పార్టీ అది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా బాలకృష్ణ గారు కానీ తెలుగుదేశం పార్టీని ఎలా అయితే చూసుకున్నారో దాంతోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ని కూడా అంతే బాగా చూసుకుంటూ వచ్చారు. ఇవాళ మన తెలంగాణలో చూసుండొచ్చు మీరు, మా పార్టీ అయిపోయిందన్నారు. కానీ తెలంగాణలో మన బ్లడ్ క్యాంప్ పెడితే వచ్చిన యువకులను చూస్తే మాకు ఆశ అనిపించింది. వాళ్ళ స్ఫూర్తి తీసుకొని ఇవాళ బాలకృష్ణ గారు పిలుపు మేరకు విశాఖపట్నంలో కూడా మేము 3 రోజులు బ్లడ్ క్యాంప్ పెట్టుకోవడం జరిగింది. దగ్గర 2 రోజులకే 500 యూనిట్లు దగ్గర వచ్చింది. ఈవేళ మేము 300 దాటుతామని చెప్పి అనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు పార్టీలు అతీతంగా అందరూ చేయాల్సిన అవసరం ఉంది. దగ్గర 3 నెలల నుంచి అన్ని ఎలా అయిపోయాయో బ్లడ్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ కూడా అయిపోయింది. కాబట్టి మళ్ళీ మనం బ్లడ్ డొనేట్ చేసుకొని ఒక్కరు బ్లడ్ ఇస్తే 3 ప్రాణాలు కాపాడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి మీ సందర్భం తెలియజేసుకుంటాం. సంతోషం, ఈరోజు మా తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్సాహం రావడం జరిగింది. అందరూ కూడా ఈరోజు యువకులు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అయిపోయింది అన్నారు చాలామంది. ఈరోజు వచ్చిన యువకులందరూ చూడండి ఒకసారి కళ్ళు విప్పి, తెలుగుదేశం సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళని ఒక నినాదంతో ఈరోజు మేము అధికారం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో సరే ప్రజల ధర్మం ఎప్పుడు ఎల్లప్పుడూ నించుంటామని ఒక ఉదాహరణ ఇది. ఈరోజు ఇంత కష్టకాలంలో కూడా కరోనా వచ్చి అతలాకుతలం జరుగుతూ ఉన్నా సరే ఈరోజు ముందుండి తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు సుమారు 800 బ్లడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. హిందీపురం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పిలుపు మేరకు ఈస్ట్ ఎమ్మెల్యే గారు అయినటువంటి వెలగపూడి గారి ఆధ్వర్యంలో మరి జిల్లా పార్టీ కార్యాలయంలో, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయడం జరుగుతుందండి. సుమారు నాకు తెలిసి 1000 మంది దాకా కూడా ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఈ ఆర్గనైజ్ చేస్తున్న అందరికీ కూడా, ముఖ్యంగా రామకృష్ణ గారికి, వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, ఈస్ట్ ఎమ్మెల్యే గారికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందిస్తున్నాను కూడా. ఎందుకంటే ఈరోజు చాలా చాలా దిక్కుల
బ్లడ్ లేనటువంటి పరిస్థితి, కొరత ఎక్కువగా నీకు ఈ కోవిడ్ వల్ల. కనుక ఈరోజు ఇలా ఈ క్లిష్ట పరిస్థితిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసి ఇంత భారీ స్థాయిలో బ్లడ్ కలెక్ట్ చేయడం అంటే చిన్న మాటలు కాదు. ఈరోజు యువత కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, లీడర్స్ వాళ్ళందరూ కూడా చాలామందిని ఇక్కడ తీసుకొచ్చి చేయడం జరిగింది. వారు కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలను కూడా ఇదే సందర్భంగా నేను ప్రజలను కూడా కోరుతున్నాను, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల చాలా మంచి ఆరోగ్యానికి మంచిదే తప్ప దీనివంటి ఎటువంటి నష్టాలు ఉండదు. కనుక ప్రజలు కూడా ముందుకు రావాలి, బ్లడ్ డొనేట్ చేయాలి. కష్టంలో ప్రాణాలు, ప్రాణాపరిస్థితిలో ఉన్న వాళ్ళకి ప్రాణం కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తున్నాను. మరి బాలకృష్ణ గారి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ విశాఖ నగరంలో బ్లడ్ స్కేర్సిటీ ఉండటం వలన ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో 98 వార్డుల నుంచి కూడా కరోనాను సైతం లెక్క చేయకుండా ఈ మహారక్తదాన శిబిరంలో రక్తదానం చేయడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. గురువారం, శుక్రవారం, శనివారం కరోనా సందర్భంగా ఎక్కువ మంది జనం కాకుండా ఈ 3 రోజులు కూడా ఈ మహారక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంతో చరిత్ర, రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆ గ్రామంలో పొలాలకు వెళ్లేందుకు సైతం సరైన రహదారి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అటు పాలకులకు గాని ఇటు అధికారులకు గాని పట్టని తీరు స్థానికులకు ఆగ్రహం కలిగిస్తోంది. విశాఖ జిల్లా పద్మనాభ మండలంలో పొట్నూరు గ్రామం అది. అక్కడి నుండి గొలగాని వారి కళ్లాలకు వెళ్లే రహదారి పూర్తిగా చెడిపోవడంతో నిత్యం నరకం చవిచూస్తున్నారు స్థానికులు. పాలకుల ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం వెరసి స్థానికులకు పెద్ద శాపంగా మారింది. పొట్నూరు గ్రామంలో నెయ్యిల వీధి నుండి గొలగాని వారి కళ్లాలకు వెళ్లే రహదారి పూర్తిగా చెడిపోవడంతో అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి. చినుకు పడితే పరిస్థితి మరింత దారుణం. ఇక్కడ నుండి ఇసుకలపాలెం గ్రామానికి సుమారు 6.5 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ రహదారి గోతులమయంగా ఉండి నడిచి వెళ్లేందుకు కూడా వీలు కాని పరిస్థితి. ఈ మార్గంలోనే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొలగాని వారి కళ్లాల్లో ఉండే ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన వారు, రైతులు, మహిళలు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇదిలా ఉంటే నిత్యం పొలాలకు నడిచి వెళ్లే రైతుల అవస్థలు వర్ణాతీతం. గత ప్రభుత్వ హయాంలో ఈ రహదారి నిర్మాణం కొరకు గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని కూడా వేశారు. గొప్ప ఇబ్బంది పడిపోతాను అండి, పావం చల్లపోతాను. గాత గాతలో గోతు గోతులు అయిపోయింది. కాలేజ్ బొక్కలు పడిపోయి సొమ్మలు అడుగుతాను కాదు. గురిలో అయితే ఏ నన్నదండి, శుభ్రంగా 3 లీటర్లో వెళ్తాను అండి. జాగ్రత్తగా కొనసేయండి అని కాలు నొప్పులు వస్తాను, ఇంటి పడిపోయి జారిపోయి హాస్పిటల్కి వాటికి వెళ్తానండి. పోరాటంలో చెప్పిన వాళ్ళు చేయనేదండి, వాళ్ళు చేయ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మనం చేసుకున్నట్టే నడుపుతాను. ఊళ్ళో నాయకులు మరి అటు ఇటు నాటకం ఆడుతుండ్రు కానీ తాము బాగా చేయనేదండి. వీళ్ళు చెప్తే వీళ్ళు నాటకం ఆడుతుండ్రు, వాళ్ళు చెప్తే వాళ్ళు నాటకం ఆడుతుండ్రు. రెండు పార్టీలండి ఈ ఊళ్ళో. వాళ్ళు వాళ్ళు చెప్తే చేసేస్తాం అని వాళ్ళు అంటారు, వీళ్ళు చెప్పినా వీళ్ళు చేసేస్తాం అంటారు. వీళ్ళు రావు వాళ్ళు రావు అని మా పెద్దలు చంపేస్తాను, గొర్రెలు సొమ్మలు అందరు. నేను రాత్రిపోలే నడవలసిన తోవ నడపోతాను. ఒకళ్ళ ఒంట్లు బాగోపోయి కడుపులు నొప్పులు వేసినా మరి ఏ బండి పక్క వచ్చినా మరి ఈ కారు ఆటో గట్ల మరి ఏది రాకలేదు. అదే బాధ మరి ఇంకేది చెప్పినా చెప్పినా ఊపడం వెనక వాళ్ళ పని వాళ్ళదే మా పని వాళ్ళు పట్టింపు చేసుకున్నాడు. గొప్ప బాధపడిపోతాను, గొప్ప టాపిక్ ఏం తోవ అడుగుతుంటారు. ఏ నాయకుడు వచ్చినా రోడ్డు ఎత్తాం అంటారు. తర్వాత ఎలసిన అయిపోయి నుంచి వాళ్ళ పని వాళ్ళే మాకు ఊర్లోకి రావడానికి వాటికి మరి ఇది రానైపోతాను అండి. వర్షం పడిందంటే రోడ్డు అంతా నీరే, ఎక్కడ అడుగుతాం ఎక్కడ జారిపోయి పడిపోతాం తెలియదండి. వాలంటీర్లు మరి ఇప్పుడు వచ్చినారా మరి వాళ్ళకి చెప్తే మరి చేయిందాం పెద్దవాళ్ళకి చెప్తాం అనేసి అన్నారు అంతే. విశాఖలో పరిశ్రమల నీటి అవసరాలు తీర్చేందుకు గాను చేపట్టిన ప్రాజెక్టు తొలి దశను వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. నరవలో సూయస్ ట్రీట్మెంట్ ప్రాజెక్టు పనులను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే ఆదిప్రాజ్, జీవీఎంసీ కమిషనర్ సృజనతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. 750 కోట్ల రూపాయల వ్యయంతో నరవలోని 30 ఎకరాల్లో మురుగునీటిని శుద్ది చేసే ప్రాజెక్టు
చర్యలను చేపట్టామని తెలిపారు. స్టీల్ ప్లాంట్, హెచ్పీసీఎల్ పరిశ్రమల నీటి అవసరాలు తీర్చేందుకు గాను బృహత్తర ప్రాజెక్టును 2 దశల్లో నిర్మిస్తున్నట్లుగా చెప్పారు. ఏ పరిశ్రమ కూడా రాబడుతుందని సంతోషం డైరెక్ట్గా రివర్ నుంచి కానీ లేకపోతే ఫ్రెష్ వాటర్ కానీ ఇవ్వడానికి వీల్లేదు. టీటీడ్ వాటర్ ఇవ్వాలనేది గవర్నమెంట్ మీద నామ్స్ ఇచ్చింది. ఆ నామ్స్కి అనుగుణంగా ఆ నిబంధనకు అనుగుణంగానే ఈ ప్రాజెక్ట్ చేస్తాం. ఈ మరి సుమారు 700 కోట్ల రూపాయల్లో కొంత బ్యాంకు నుంచి మరి కార్పొరేషన్ తీసుకుంది, కొంత కార్పొరేషన్ సొంతంగా కొంత హెచ్పీసీఎల్ కూడా జీవీఎంసీలో పనిచేసే అవుట్సోర్స్ కార్మికులకు రావాల్సిన బకాయి జీతాలు జీవీఎంసీ అధికారులు చెల్లించకపోవడంతో తామంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, 4 ఏళ్లుగా విధుల్లో పనిచేస్తున్న జీతాలు లేక కుటుంబాలతో పస్తులు ఉంటున్నామని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట తమకు రావాల్సిన బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల 10 రూపాయల వడ్డీలకు అప్పులు తీసుకుని కుటుంబాలు నెట్టుకొస్తున్నామని చెప్పారు. చాలా మంది కార్మికులు ఇంటి అద్దెలు కట్టలేక కుటుంబాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారంటూ దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రావాల్సిన బకాయిలు వెంటనే అందించాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే కార్మికులంతా విధులను బహిష్కరించి ఆందోళన బాట పడతామంటూ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీని గత సెప్టెంబర్ నెలకి గడువు అడిగింది, కానీ సెప్టెంబర్ నెల అయిపోయింది, అయినా ఇంతవరకు కూడా పిఆర్సీని ప్రకటించలేదు. రెండోది హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. గత సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి 010 ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నా సరే అందులో ప్రతీ నెల 225 రూపాయల నుంచి 300 రూపాయల వరకు సబ్సిడీను రికవర్ చేస్తూ ఉన్నారు, కానీ ఇంతవరకు హెల్త్ కార్డులు అనేది ఇవ్వలేదు. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 5 DA వాయిదాలు ఉన్నాయి, 5 DA వాయిదాలు ఇంతవరకు కూడా చెల్లించలేదు, వెంటనే చెల్లించాలని చెప్పేసి. మరొకటి 2004 తర్వాత ఉద్యోగాల్లో జాయిన్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిపిఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కార్మికులు పూర్తిగా చాలా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి సిపిఎస్ అనేది రద్దు చేసి అట్లాగే పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో కొనసాగించాలని చెప్పేసి మనం కోరడం జరిగింది. జగన్ గారు పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ అనేది దుర్మార్గం అయింది, దాన్ని రద్దు చేస్తాను, పాత పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తానని చెప్పేసి చెప్పారు. గత సంవత్సరం 8వ తారీఖున ఫస్ట్ కేబినెట్ సమావేశంలోనే సిపిఎస్ రద్దు కోసం 8వ అంశంగా పెట్టడం జరిగింది, కానీ ఇంతవరకు దాన్ని రద్దు చేయలేదు. కొత్త పాత పెన్షన్ స్కీమ్ అన్న దాన్ని అమలు చేయలేదు. కాబట్టి వెంటనే ఆ రకంగా సిపిఎస్ ఉద్యోగులకి సిపిఎస్ స్కీమ్ అన్నది రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ అన్నది అమలు చేయాలని చెప్పని. అలాగే మినిమం టైం స్కేల్ కార్మికులు గతంలో ఎన్ఎంఆర్లు కానీ బదిలీ కానీ టెంపరీ వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళని 5 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళకి పర్మిట్ చేయడం జరిగింది. మినిమం టైం స్కేల్ కార్మికులు ఏఎన్ఎంలు కానీ సిహెచ్విలు కానీ బదిలీ కార్మికులు వీళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లతో ఈవేళ జీవీఎంసీ పర్మనెంట్ ఉద్యోగులు అలాగే టైం స్కేల్ వర్కర్స్ అలాగే సిపిఎస్ వర్కర్లందరూ కూడా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంశీరాం వర్ధంతిని బీఎస్పీ నాయకులు పెందుర్తులో నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి కాంశీరాం చిత్రపటానికి పూలమల్లవేసి ఘన నివాళులు అర్పించారు. దేశంలో బహుజనుల రాజ్యాధికారం కోసం అవిశ్రాంతంగా పోరాడిన మహానీయుడు కాంశీరామని బీఎస్పీ జిల్లా ఉపాధ్యకుడు జి ముత్యాలు కొనియాడారు. బహుజనుల హక్కులు అభ్యున్నతకు జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత నేత అని పేర్కొన్నారు. కాంశీరాం స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రేమ్ కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు. కాంశీరాం
మరి పరమ పూజ్యులు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఆశయాలను కలలను మరి ఆయన చదివి చైతన్యమై మరి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ తొక్కి రాజకీయ చైతన్యాన్ని బహుజనులకు ప్రచారం చేసి మరి బహుజన్ సమాజ్ పార్టీ 1982 ఏప్రిల్ 14వ తేదీన ఆయన స్థాపించడం జరిగింది. మరి అతి కొద్ది సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి మహేంద్ర కుమార్ మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేయడం ఘనత మరి తనకే దక్కుతుంది. మరి స్త్రీ పురుషులతో సమానం రాజకీయంలో సమానం ఉండాలని మరి ఒక బహుజన మహిళని ముఖ్యమంత్రిగా చేయడం ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే మన భారతదేశంలో 3వ జాతీయ పార్టీగా ఎదిగి మరి ప్రత్యన్యాయంగా బహుజనులకు అండగా నిలుస్తున్న పార్టీ అలాగే బహుజన్ సమాజ్ పార్టీ మహేంద్ర కుమార్ మాయావతి గారు దేశవ్యాప్తంగా బహుజనులను బహుజన్ సమాజ్ పార్టీ దగ్గర అవ్వాలని ఓన్ చేసుకోవాలని ఆమె దేశవ్యాప్తంగా ఆ బహుజనులకు అనుకూలంగా పర్యటిస్తూ మరి ఈ బహుజనులకు బహుజన్ సమాజ్ పార్టీ దూరం దగ్గర చేసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ మహేంద్ర కుమార్ మాయావతి గారి హితవు పలికి ఈ జై భీమ్ జై భారత్. తాను అధికారంలోకి వస్తే దళితులకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తామని అనేక వరాల జల్లు కురిపించి గద్దెనెక్కిన రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన కాలంలో దళితులకు ప్రాధాన్యత కల్పించకపోవడం దురదృష్టకరమని దళిత బహుజన సేవా రాష్ట అధ్యకుడు చింతాడ సూర్యం ఆందోళన వ్యక్తం చేశారు. నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో వైఫల్యాలు చెందాయంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో గాని రాష్ట ప్రభుత్వం ప్రకటించిన వాటిలో గాని ఏ ఒక్కరూ తమకు నిధులు కేటాయించకపోవడం తమ పార్టీ శాపంగా మారిందంటూ మండిపడ్డారు. తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని పెట్టి ప్రతి కార్పొరేట్ స్కూల్లో కూడా ప్రతి క్లాస్కి కూడా 8 మంది నుండి 10 మంది వరకు కూడా ఫ్రీ విద్య ఫ్రీ మెటీరియల్ అనే ఆలోచనతో పెట్టినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని మీరు రద్దు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మేము ప్రశ్నిస్తున్నాం. దళిత నాయకులుగా మీరు ఇది రద్దు చేసేటప్పుడు ఏం చేయాలి? మీరు మొట్టమొదట ఒక స్టీరింగ్ కమిటీని ముందుకు తీసుకొని ఆ స్టీరింగ్ కమిటీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. పిల్లలు తల్లిదండ్రులను అట్లాగే ఆ యొక్క దళిత గిరిజన నాయకులు అందరిని కూడా మీరు పిలిపించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని మేము మూసివేస్తున్నామని చెప్పి మీరు తెలియజేయాల. తెలియజేసిన తర్వాత అందరికీ సమ్మతమైతేనే అది రద్దు చేయాల. కానీ మా పిల్లల భవిష్యత్తును మీరు ఆడుకొని మా పిల్లల భవిష్యత్తును చెడగొట్టినందుకు మీరు వెంటనే మీ అంతటి మీరు నిర్ణయం తీసుకొని ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ముగియటం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను నిర్ముఖమటంగా ఖండిస్తూ నేను ప్రశ్నిస్తున్నాను. అవైలబుల్ స్కూల్స్ కోసం గత 3 రోజుల నుంచి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు 3 రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేటప్పుడు మీరు విద్యార్థుల తల్లిదండ్రులతో కానీ లేకపోతే
దళిత నాయకులతో కానీ ట్రైబల్ నాయకులతో కానీ మాట్లాడే పరిస్థితి ఇక్కడ కనబడలేదు. ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడు కూడా ప్రజల కోసం పథకాలు, కానీ ప్రభుత్వం కోసం పథకాలు కావు. ప్రజలకు ఏదైతే పథకాలు కావాలో వాటి నుండి విద్యార్థులు ఎంత డెవలప్ అవుతున్నారో అది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఎవరో సలహా ఇచ్చారు, ఆ సలహా ప్రకారంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసేస్తున్నాం, మీకు అమ్మఒడి ఇచ్చాం కాబట్టి మీరు వెంట వెళ్ళిపోండి అంటే అది కరెక్ట్ కాదు. ప్రస్తుతానికి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్సే కోర్టులో నలుగుతూ ఉంది. ఇంకా కోర్టు ఇంకా డైరెక్షన్ ఇవ్వలేదు. ఏమని ఇచ్చింది, ఏదైతే మాతృభాష ఉందో ఆ మాతృభాషలోనే విద్యని కొనసాగించడని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇచ్చేటప్పుడు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎలా చేస్తారు మీరు? ఇంగ్లీష్ మీడియం కా వద్దంటలేదు మేము, కానీ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలు ఇప్పుడు 2వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతూ ఉన్నారు. తిరిగేటప్పుడు ఏంటంది, మీరు ఆపాలనుకుంటే ముందు నుంచి ఆపాలి, మధ్యలో సడన్గా ఆపేస్తే ఆ స్టూడెంట్ ఏమవుతాడు? ఒకసారి ఆలోచన చేయాలి కదా. పోలీస్ విభాగంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రజల సమస్యలే తమ సమస్యలుగా ప్రజలకు సేవ చేసి నీతికి నిజాయితీగా మారుపేరుగా నిలిచి పనిచేయడం అంటే అది సాహసంతో కూడిన పనే. అయితే ఉన్నతాధికారులు తమకిచ్చిన విధులను నిక్కచ్చిగా పనిచేసి నేడు పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీస్ అధికారులకు నేవల్ డాక్యార్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యకుడు గంట్ల శ్రీనిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనిబాబు మాట్లాడారు. పోలీస్ విభాగం లేకుండా ప్రజలు లేరని, ప్రజల రక్షణకు ఎవరైనా విఘాతం కలగకుండా చూసుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అటువంటి 4వ సింహం అయిన పోలీసులను గౌరవించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ముప్పై 8 ఏళ్ల పాటు మచ్చలేకుండా ప్రజలకు సేవలు అందించి మరి పదవీ విరమణ చేయబోతున్నటువంటి సిసిఎస్ ఏఎస్ఐలు సింహాచలం గారు, ఉమా మహేశ్వరరావు గారు, డేవిడ్ కిషోర్ గారికి ఈరోజు సన్మాన సభ నిర్వహించడం జరిగింది. నేవల్ డాక్యార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మరి నిరంతరం కూడా 24x7 పోలీసు ఉద్యోగం, మరి అటువంటి ఉద్యోగాన్ని ఎటువంటి రిమార్క్స్ లేకుండా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించి కోవిడ్లో కూడా తమ కుటుంబాలను పక్కన పెట్టి మరి విధులు నిర్వహించినటువంటి వారిని సత్కరించుకోవడం అభినందనీయంగా ఎంపీ గారు పేర్కొన్నారు. మరి మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం, ఎందుకంటే మా నేవల్ డాక్యార్డ్ తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈరోజు ఒక 3 సమర్థవంతమైన పోలీసు అధికారులను సత్కరించుకోవడం కూడా అభినందనీయంగా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మా నేవల్ డాక్యార్డ్ అధ్యక్షులు చిరంజీవి గారు, కార్యదర్శి భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. మరి ప్రజలకు సేవలు అందించే 4వ సింహాన్ని సత్కరించుకోవడం కూడా మరి వారి వారి కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు కూడా కలకాలం గుర్తుండిపోయేది. పదవీ విరమణ అనేది ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరి విషయం, అయినప్పటికీ కూడా వృత్తిలో నిబద్ధతతో మరి వారు ముందుకు సాగి ఈరోజు పదవీ విరమణ చేయడం కూడా అభినందనీయమని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో వారి శాస జీవితం మరింత ఆనందమయంగా ఉండాలని, వారి అవసరమైన రీతిలో ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం పురపాలక సంఘం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, సిటీ మిషన్ మేనేజర్ లలిత ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. పెదబొడ్డేపల్లి 14వ వార్డులో గల పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ముందుగా కేక్ కట్ చేసి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. కోవిడ్ కిట్లు పంపిణీ చేసిన తర్వాత హెల్త్ క్యాంపు నిర్వహించి కోవిడ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిరాశ్రయుల ఆవరణలో మున్సిపాలిటీ వైసీపీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు న్యాయవాది మాకిరెడ్డి, బొల్లిదొర బేతిరెడ్డి విజయ్ కుమార్ మాట్లాడారు. ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టిన మెప్పా సిబ్బందికి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. ప్రపంచ నిరాశ్రయుల హోమ్లెస్ డే ఈరోజు ఈ దినమున ఈ సందర్భంగా మొప్ప ఆధ్వర్యంలో ఒక ర్యాలీ, అదేవిధంగా ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడాలనే ఒక సంకల్పంతో వాళ్ళకి ఒక అంటే భోజనం అని లేకపోతే వాళ్ళకి మెడికల్గా ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు వసతులు కల్పిస్తున్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున
ఎమ్మెల్యే గారి సూచన మేరకు అలాగే స్థానిక నాయకులుగా మా వంతు కూడా మేము సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో ఈ ర్యాలీలో మేము కూడా పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఈ నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా తరపు నుండి లోకల్ పొలిటికల్ లీడర్స్ తరపు నుండి కూడా మా సహాయం కూడా ఎప్పుడూ నిరంతరం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వసతి గృహం అనేది మా ఏరియాలో మా వార్డులో మా ఏరియాలో ఉండడం అనేది నిజంగా కూడా మేము వాళ్ళకి ఎంతో కొంత సర్వీస్ చేయడానికి మంచి అవకాశం అని చెప్పి మేము భావించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్గా ఒక లీడర్లే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఓటనిచ్చి ఈ నిరాశ్రయులు ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. 32 లక్షల వ్యయంతో పద్మనాభ మండలం రెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాలను ప్రారంభించడంతో పాటుగా సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించి తలపెట్టిన పలు అభివృద్ది పనులకు గాను మంత్రి అవంతి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా మండలంలో తునివలస పంచాయతీలో రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ క్లినిక్ల నిర్మాణాలకు గాను శంకుస్థాపన చేశారు. అనంతరం చిన్నపురం గ్రామంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలకు శంకుస్థాపన చేసి చిన్నపురం జంక్షన్ వద్ద 10 లక్షల వ్యయంతో బస్ షెల్టర్ నిర్మాణానికి గాను శంకుస్థాపన చేశారు. అంతకుముందు జంక్షన్ లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. కోవిడ్ వచ్చాము పాపర్ సైడ్ ఇచ్చేమ్మా. లక్షలేము అభివృద్ధి కార్యక్రమాలు మరి రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయాలు కానీ సీసీ రోడ్స్ కానీ 3 డ్రైన్స్ కానీ 3 కోట్ల 70 లక్షలు, ఇది 6 కోట్ల 70 లక్షలు, అంటే 10 కోట్ల 40 లక్షల రూపాయలు మీ గ్రామానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు రోడ్డు పాడైపోయిందని ఈ రెడ్డిపల్లి నుంచి పద్మనాభంకి NDB అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తోటి మరి ఆ కొత్త రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే మరి టెండర్ పిలిస్తే వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీ గ్రామంలో ఎప్పుడు వచ్చినా మీరు నా మీద చూపించే అభిమానానికి, ఆదరణకి మరి ఒక సంవత్సరంలోనే 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మీ గ్రామస్తుల రుణం కూడా తీర్చుకోవడం జరిగింది. మరి అది కాకుండా మంచినీళ్ళ గురించి కూడా చెప్పారు సమస్య, ఆ మంచినీళ్ళకు కూడా 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ప్రభుత్వం తరఫున ఏమి చేయాలి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా మరి ఈ గ్రామం కాదమ్మా, మన దగ్గర 74 పంచాయతీలు ఉంటాయి, భీమ నియోజకవర్గం అన్ని పంచాయతీల్లో కూడా ఏదో ఒకటి మన మార్పు అవంతి మార్పు అభివృద్ధి చేయాలి అన్నదే నా తాపత్రం. అన్నిటికంటే ఇంపార్టెంట్గా మరి జిల్లాలు ఎక్కడా ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. మన పద్మనాభం మండలానికి 14 కోట్ల రూపాయల తోటి మరి పాండరంగి వంతెన కూడా ఆయన మంజూరు చేయడం జరిగిందంటే ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో మరి 14 కోట్లు అటువంటి మామూలు విషయం కాదు. మీ అందరూ తెలుసు కరోనా సమయంలో రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, దేశం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను చెప్పంగానే ఇలా మండలం మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పంగానే 14 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయనకి మన మండలం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత ప్రేమను నిర్మించుకోవాలి.
98వ వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సింహాచలం వర్తక సంఘం అధ్యక్షుడు గరి సత్యబాబు పుట్టినరోజు వేడుకలు స్థానిక కళ్యాణ మండపంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముందుగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. అనంతరం వృద్ధ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గరి సత్యబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన నిండు సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఆ కుటుంబానికి ఎల్లవేళపగా అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెహరా భాస్కర్ రావు, ఎర్రవరం బాబు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, మా గురువర్యులు అవంతి శ్రీనివాస గారికి, వేరా భాస్కర్ గారికి, మా వార్డు అధ్యక్షులు, మా వార్డు నాయకులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదో పుట్టినరోజు అంటే చిన్ననాటి నుంచి కూడా నాకు ఇది ఒక రకమైన సరదా. నాకు ఏదైనా పండుగ రోజు అనుకుంటే నా పుట్టినరోజే, అది భగవంతుడు ఎన్నాళ్ళు అవకాశం అన్నాను జరుపుకోవాలన్నది ఆశ. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టి 300 రోజులు అవుతున్న సందర్భంగా వారికి సంఘీభావంగా నర్సీపట్నంలో వచ్చే సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో నర్సీపట్నంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టి 300 రోజులు అవుతున్న సందర్భంగా వారికి సంఘీభావంగా నర్సీపట్నంలో వచ్చే సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామంటూ స్పష్టం చేశారు. నాయుడు గారు మాటలు కాదని లేకుండా రాజధానికి కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో 29,000 మంది రైతులు సుమారు 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఆ రోజు మన రాజధాని కోసం, రాజధాని అభివృద్ధి కోసం వాళ్ళు త్యాగాలు ఎవరూ కూడా మర్చిపో. రాజధాని ఇచ్చిన రైతుల్ని చాలా అన్యాయంగా మాట్లాడి పరిస్తుంది, బూతులు తిడుతున్నారు. ఇవాళ రాజధాని మారుస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో రైతులు దానికి మార్చడానికి వీల్లేదు, మాకు అన్యాయం చేయకండి అని చెప్పి ఆ రోజు నుంచి దీక్షలు పూని సంగతి కూడా మీకు తెలుసు. ఇవాళకి దీక్ష పూని 298 రోజులయ్యింది, రేపు సోమవారం నాడికి 300 రోజులు అవుతుంది. 300 రోజుల నుంచి కూడా ముఖ్యంగా మహిళా సోదరీమణులు పట్టుదలగా రైతు సోదరులతో కలిసి సోమవారం నాడికి 300 రోజులు పూర్తవుతుంది. ఎంత పట్టుదలగా మాకు అన్యాయం జరగడానికి వీలేదని చెప్పి పోరాడుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఒక పక్క ప్రభుత్వం వారు ఏమీ పట్టించుకోవట్లేదు, పోలీసులు కూడా చాలా దౌర్జన్యం, ఆడవాళ్ళని చూడకుండా బూటుకాళ్ళతో తనడం, జుత్తులు పట్టుకొని లాగడం, ఆడవాళ్ళ బట్టలు పట్టుకొని లాగడం, రీసెంట్ నిన్న కూడా ఒక సంఘటన జరిగింది. ఈ ఆడవాళ్ళంతా దీక్ష పూని దుర్గమ్మ దర్శనానికి వెళ్ళాలని చెప్పి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలోనే పోలీసులు ఆఫ్ చేసి ఆ మెడలో కండువాలు ఉండడానికి వీల్లేదు, అసలు మీకు గుడికి వెళ్ళడానికి పర్మిషన్ ఎవడు ఇచ్చాడు అని చెప్పి రైతుల మీద దౌర్జన్యం చేసిన సంగతి కూడా నిన్న కూడా చూసాం మనం. అంటే గుడికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉండాలండి, అంటే పోలీసులు పర్మిషన్ లేకుండా గుడికి కూడా వెళ్ళకూడదా? మరి డీజీపీ గారు ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు మాట్లాడలేదండి? అరే ఇది రాష్ట్రానికి బాస్ నువ్వు, పోలీసులందరికీ బాస్, అటువంటి నువ్వు కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే అందులో నీ రాజధానిలోనే నీ కళ్ళ ముందే జరుగుతుంటే నువ్వెందుకు మాట్లాడలేదు? వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మరణం లేని జననం తెలుగువాడి ఆత్మగౌరవం, రక్తదాన శిబిరంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా. దళితుల పట్ల వివక్షత చూపడం దారుణం, దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన దీక్ష, సంఘీభావంగా నర్సీపట్నంలో 300 రోజులు అవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. వాజిన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.
ఉంటాను.